హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నాను అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను ఒక స్మాల్ బ్లాగ్ పెడుతున్నాను. దాంట్లో వచ్చి మొన్న పొటాటో బజ్జీస్ వేసింది, ఆ బజ్జీ ఎలా వేసిందో చూపిస్తాను. అండ్ దెన్ ఒక ఫేస్ మాస్క్ చూపిస్తాను. సూపర్గా ఉంది ఆ ఫేస్ మాస్క్, నాకు చాలా నచ్చింది. సో షేర్ చేసుకుందాం అనేసి షేర్ చేసుకుంటున్నాను. సో అంతే అండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అని కొత్తగా వ్యూ చేస్తుంటే. అలాగే హిట్ బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో దానివల్ల నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. సో ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చి వెడ్నెస్డే బ్లాగ్ అండి. అండ్ వెడ్నెస్డే మార్నింగ్ వచ్చి మా అత్తయ్య పూరి చేస్తున్నారు. సో ఇక్కడ మోహన వచ్చి పూరి రుతుతా ఉంది. అండ్ పాప మోహనాకి చూడండి, ఇక్కడ టెడ్డీ, యాపీ, రూబీ అందరు పాపం హెల్ప్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా హెల్ప్ చేయట్లేదు, సతాయిస్తున్నారు పాప మోహన్ అని. వీళ్ళు ముగ్గురు ఒక ఆట ఆడిస్తున్నారు అన్నమాట. మెయిన్గా పిల్లలకి ఇలా చపాతీ పూరి రుద్దేటప్పుడు వచ్చి పిండి అడుగుతారు కదా, అది కామన్గా అందరి పిల్లలు అడుగుతూ ఉంటారు. సో ఇలాగే వీళ్ళు ముగ్గురు కూడా పిండి అది కావాలి అనేసి అడిగి అడిగి చేసుకుంటూ ఉన్నారనమాట. మెయిన్గా యాపీ చపాతీలు వేయాలంటే చాలా చాలా ఇష్టము. సో ఇంకా మోహన పూరీలు ఉద్దేశింది. అండ్ ఇక్కడ మా అత్తయ్య వచ్చి పూరి వేస్తూ ఉన్నారు. సో మాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి పూరి అండ్ ఆలూ కర్రీ అనమాట. సో ఫస్ట్ వచ్చి టెడ్డీకి, యాపీకి, రూబీకి పూరి వేసేస్తూ ఉన్నారు మా అత్తయ్య. వాళ్ళు ఫస్ట్ పూరి మాకు కావాలి మాకు కావాలి అని స్టార్ట్ చేసేసారు. సో ఫస్ట్ వాళ్ళకి వేసిచ్చేద్దామనేసి వాళ్ళకి వేసేస్తున్నారు. సో పిల్లల వాడికి పూరి రెడీ అయిపోయిందనమాట. ఫస్ట్ పిల్లలకి పెట్టించేసాము. ఇక్కడ ఇంకా టెడ్డీ, యాపీ, రూబీ కూర్చొని తింటూ ఉన్నారు. యాక్చువల్గా యాపీ చూసారా ఎంత సన్నగా అయిపోయిందో. తనకి హెల్త్ బాగాలేకుండా వచ్చేసినాను, సడన్గా లూజ్ మోషన్ స్టార్ట్ అయిపోయినాయి. 2 డేస్ తనకి చాలా సఫర్ అయింది. ఇంకా యాపీని చూసుకోవడంలో నేను కూడా చాలా డల్ అయిపోయాను. నాకు కూడా హెల్త్ బాగాలేదు యాక్చువల్గా. అయినా బ్లాగ్ పెట్టాలనేసి పెడుతున్నాను. యాక్చువల్గా ఏమంటే ఇక్కడికి వచ్చినప్పుడు అంతా యాపీకి చాక్లెట్స్ ఎక్కువ తినేస్తూ ఉంటుంది. అందరు బాగా ముద్దుగారం చేస్తూ ఉంటారు అనమాట, చాక్లెట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సో ఆ చాక్లెట్స్ వల్ల యాపీకి బాగాలేకుండా వచ్చేసింది. సో దేవుడి దెబ్బల ఇప్పుడు చాలా బాగుందన్నమాట, తగ్గింది. అండ్ ఇక్కడ ఇంకా మా అందరికీ పూరీలు వేసేసారు. సో ఇంకా మామూలుగా మా అందరికి అనమాట ఇంట్లో. ఈ పూరీలు చూడడానికి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా చాలా. ఇంకా ఇక్కడ మాత్రం ఇలానే చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద పూరీలు. అండ్ ఇక్కడ వచ్చి పూరికి పూరి కుర్మా, అండ్ ఇది వచ్చి పాయ అన్నమాట. పాయ కర్రీ కూడా చేశారు, చాలా ఎమ్మీగా చేస్తారు మా అత్తయ్య పాయ. అండ్ ఇదే అన్నమాట నా బ్రేక్ఫాస్ట్. నాకు ఇలా కురుమ్ కురుమ్ అంటుంది కదా పూరి, అలాంటి పూరీలు అంటే చాలా ఇష్టం నాకు. సో అలాంటివి చూస్ చేసుకొని వేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చి ఆఫ్టర్నూన్కి రైస్ పెట్టేశారు ఆంటీ. అండ్ వన్ సైడ్ ఎగ్ బాయిల్ చేసి పెట్టేశారు. అండ్ ఇక్కడ డ్రమ్ స్టిక్ ఫ్రై చేసేసారు. అండ్ వచ్చి ఇది వచ్చి పూరి కుర్మా అండి, పూరితో పాటు చేశారు కదా అది ఇప్పుడు చూపిస్తాను మీకు. సో అన్నీ మార్నింగే చేసేస్తున్నారు, ఆఫ్టర్నూన్ కూడా మా అత్తయ్య. అండ్ ఎగ్ బాయిల్ చేసి పెట్టేశారు. సో ఇది వచ్చి పుదీనా చట్నీ అండి, పుదీనా చట్నీ అంతా రెడీ చేసేసారు, జస్ట్ ఇంకా మిక్సీలో వేసేయడమే. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది, నేను కూడా చేస్తున్నాను. నా వీడియోస్లో పుదీనా చట్నీ లింక్ పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో, కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చి చట్నీ అయిపోయింది, మిక్సీలో వేసేసారు. సో లంచ్కి ఇదనమాట మాకు. అండ్ ఆఫ్టర్ లంచ్ మాకు ఇక్కడ పెద్ద వర్షం పడిందండి, చాలా పెద్ద వర్షం పడింది. చాలా బాగుండింది అనమాట క్లైమేట్, అసలు అంతా చేంజ్ అయిపోయింది ఒకసారిగా. చాలా పెద్ద అంటే చాలా పెద్ద వర్షం పడింది, చాలా బాగుండింది. అండ్ ఈ వర్షానికి వచ్చి వేడి వేడిగా ఏమైనా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సో మేమేమంటే బజ్జీలు వేసుకుందాం అనేసి అనుకున్నాము. అండ్ ఇక్కడ మోహనకి బజ్జీ వేయమని చెప్పాను, మోహన వచ్చి బజ్జీకి మిక్స్ చేస్తూ ఉంది. ఇది బజ్జీ శనగపిండి అండి, శనగపిండి వచ్చి ఒక 3 స్పూన్స్ తీసుకుంది. అండ్ సాల్ట్ తీసుకుంది, అంటే శనగపిండికి తగ్గ సాల్ట్ అనమాట. ఇది సోడా, బేకింగ్ సోడా. అండ్ వాటర్లో కొంచెం మిక్స్ చేసుకుని అట్లా వేసేసి కలిపేసింది. సో అంతా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. సో తను కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని మిక్స్ చేసుకుంటా ఉంది. యాక్చువల్గా ఇది బజ్జీ చేయడం చాలా ఈజీ, అందరికీ వచ్చిందే. బట్
కొందరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు రకంగా చేస్తారు. సో జస్ట్ మోహన ఎలా చేసిందో చూపిస్తున్నాను అంతే మీకు. అండ్ ఇది చాలా ఈజీ కూడా అండ్ చాలా ఎమ్మీగా ఉంటుంది. నాకు బజ్జీలు బోండాలు అంటే చాలా చాలా ఇష్టము. అది ఈ వెదర్కి ఎక్సలెంట్గా ఉంటుందండి. అండ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకోవాలి ఇలా. సో ఇక్కడ వచ్చి బజ్జీలకి ఒక బనానా రా బనానా ఒక పొటాటో తీసుకుంది అండ్ ఇలా కట్ చేసేసుకుందనమాట. అండ్ ఇక్కడ మేము అరటికాయ బజ్జీ అండ్ ఉల్లగడ్డ బజ్జీలు చేసుకుంటున్నాము. సో బజ్జీకి ఇంకంతా రెడీ అయిపోయినట్టే. అండ్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడే అంత తీసుకోవాలి. అండ్ సో ఆయిల్ బాగా కొంచెం కాగుతుంది కదా, అంటే బజ్జీకి రెడీ అయిపోతుంది ఆయిల్. సో అప్పుడు ఈ పిండిలో ఈ పొటాటోస్ ఇలా వేసేసింది అన్నమాట, పొటాటో స్లైసెస్. అంటే దాన్ని బాగా ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా కొంచెం బ్రౌనిష్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. సో దీనికి వచ్చి మేము టొమాటో కెచప్తో తిందాం అనుకున్నాము. చాలా ఎమ్మీగా ఉండింది. సో మేము నాకు లక్ష్మికి మోహనాకి అండ్ పిల్లలకి టొమాటో కెచప్ పెట్టుకొని మేము తిన్నామన్నమాట. అండ్ ఇది శనగపప్పులు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాము అది. అండ్ ఇది వచ్చి లాస్ట్లో మిరపకాయ బజ్జీ కూడా వేసిందనమాట మోహన. అండ్ కారం తెచ్చుకున్నారు మా మర్ది వాళ్ళు. సో బిట్టుగారు చూడండి ఎలా చూస్తున్నారు, ఇక్కడ మేమందరం తింటున్నాం అనేసి. అండ్ అండ్ ఇది వచ్చి మొక్కజొన్నలు మా అత్తయ్య బాయిల్ చేసి పెట్టారనమాట, పిల్లలు అడుగుతున్నారు అనేసి. సో ఈ వర్షానికి ఒక్కసారిగా అన్ని స్నాక్స్ వచ్చేసాయి మాకు. సో దీనికి ఉప్పు కారం లెమన్తో అప్లై చేసి దానంతా పెట్టామన్నమాట. సో మా మర్ది వాళ్ళకి ఇది పొటాటో కారం కావాలన్నారు. సో కారం చేసింది వాళ్ళకి. అంతే అండి, మా స్నాక్స్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చిన లక్ష్మీ మోహన ఇంకా టైం పాస్ చేసుకుంటూ టీ తాగుతూ చిట్ చాట్ చేసుకుంటా అన్న మా చిట్ చాట్ టైం అన్నమాట. మెయిన్గా ఏమంటే టెడ్డీ హ్యాపీ రూబీ మా మర్ది బయటికి తీసుకెళ్లారు వాళ్ళ ముగ్గురిని. సో మాకు కొంచెం టైం దొరికిందనమాట. ఇంకా మేము హ్యాపీగా రిలాక్స్ అవుతా ఉన్నాము బిట్టుగాడితో. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను హ్యాపీ ఎలా రెడీ అయిందో. సో హ్యాపీ చూడండి ఫ్లవర్స్ పెట్టుకుంది. సో హ్యాపీ ఫ్లవర్స్లో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్యూట్గా అనిపించింది నాకు, అంటే నేను అక్కడ పెట్టాను అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడే మా ఆంటీ మోహన జడలేసి హ్యాపీకి టెడ్డీకి పూలు పెడతా ఉంటారు. అండ్ ఇప్పుడు పదండి ఫేస్ మాస్క్ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఫేస్ మాస్క్ చూపిస్తున్నాను. ఇది మీకు గుర్తుందా, మీకు నేను పర్పుల్ హాల్ చేశాను కదా, దాంట్లో చూపించాను దీని గురించి. ఇది అప్లై చేస్తాము మీతో షేర్ చేసుకుంటా అని చెప్పాను. సో ఈరోజు అప్లై చేద్దాం అనుకున్నాను. నా ఫేస్ చాలా డల్ అయిపోయింది. సో ఇది ట్రై చేద్దాం అనేసి అనుకున్నాను. ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి, బెర్రీ బ్లష్ ఫేస్ సఫుల్. సో ఇది వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ కోసం ఫేస్ మాస్క్. ఇది అప్లై చేసి చూపిస్తాను మీకు. ఇది ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అంట, ఓన్లీ 10 మినిట్స్ పెట్టుకుంటే చాలు. సో ఫేస్ చాలా డల్ అయిపోయింది అనమాట నాది. ఒక ఏదో ఒక ఫేస్ మాస్క్ అప్లై చేద్దాం అనుకున్నాను. సో ఇది గుర్తొచ్చి ఇది చేస్తున్నాను. సో ఎలాగో అప్లై చేస్తాను కదా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో నేను ఫేస్ మాస్క్ అప్లై చేస్తాను, చూపిస్తాను మీకు. అండ్ దీని రిజల్ట్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. సరే పదండి, అయితే అప్లై చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈ ఫేస్ మాస్క్ వచ్చి జస్ట్ అంతా ఫేస్ అంతా నెక్కి ఫేస్కి ఈవెన్గా అప్లై చేసేసుకోవాలి జస్ట్ అంతే.
where are you going? Going so fast tonight. Have you ever stopped beside the road to smell the rose of life? Take a breath now. Don't hold it in too long. Cause you might end up missing out on life's short little song. She's saying, got one life to live. She's singing, ooh, you've got one life to live. Don't let it go. Ooh, you've got one life to live. She's singing, ooh, you've got one life to live. Don't let it go. అండ్ ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి అంతే, డ్రై అవ్వని అవసరం లేదు. జస్ట్ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకోవడమే అంతే. చూడండి నాది 10 మినిట్స్ అయిపోయింది, సో ఫేస్ వాష్ చేసుకుని వచ్చి చూపిస్తాను. చూసారా నా ఫేస్ ఎంత గ్లోగా ఉందో, చాలా నచ్చిందండి. ఫస్ట్ టైం యూస్ చేశాను, చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది నాకు, ఇన్స్టెంట్గా గ్లో అనిపించింది. సో ఎప్పుడైనా మనం పార్టీస్కి అట్లా వెళ్ళాలనుకుంటే మనం అప్లై చేసుకోవచ్చు ఇన్స్టెంట్ గ్లో కోసం. అండ్ నేను ఆఫ్టర్ ఫేస్ ప్యాక్ ఎప్పుడూ అట్లా వదిలి ఉండకూడదు, పోస్ ఫామ్ అయిపోతాయి. సో పోస్ క్లోజ్ చేసుకోవాలి. సో నేను టోనర్ అప్లై చేస్తున్నాను ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఫేస్ మాస్క్ చూసారు కదా, చాలా చాలా బాగుందండి అది. ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా కావాలంటే ఇది purple.com దొరుకుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 85 పైన, నేను ఆఫర్లో తీసుకున్నప్పుడు 69 రూపీస్ పడింది. సో ఏదో ఒక ఆఫర్ జరుగుతూ ఉంటుంది, తీసుకోండి purple.com. చాలా బాగుంది అండ్ నా ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంది. సో మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.